టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్ను మూశారు. విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు జనవరి 28న గుండెపోటుకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బచ్చుల అర్జునుడికి స్టంట్ కూడా వేశారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారు. అర్జునుడిది కృష్ణా జిల్లా మచిలీపట్నం. బీసీ వర్గానికి చెందిన నేత, బందర్ మున్సిపల్ చైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. 3 ఏళ్లుగా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అందులోనే కొనసాగుతూ వచ్చారు. బచ్చుల అర్జునుడు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బచ్చుల మృతికి సంతాపం ప్రకటించారు. బచ్చుల పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం జరగనున్న బచ్చుల అర్జునుడి అంత్యక్రియలకు చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు హాజరు కానున్నారు. Oh, you can dig it. Bye.